లేదండి, 4 సంవత్సరాలు అవి ఆమె చదువుకున్నది 10వ తరగతి 4 సంవత్సరాలు అంటే ఇప్పుడు 10వ తరగతి 4 సంవత్సరాలు స్టార్ట్. నా 10వ తరగతి కరోనా పీరియడ్ అయినా అప్పుడు ఇక బయటకు ఎక్కడ వెళ్ళినాం, ఊరు సమాజం ప్రపంచం మొత్తం కరోనా పీరియడ్ అయినా. సరే 10వ తరగతి ఉన్నప్పుడు ఆమెకు ఫోన్ ఎందుకు ఇస్తాం మేము? అది కూడా లేదు. మా ఇంటి చుట్టూ ఎక్కడ తిరగడా వాడు? నా ఇంటి పక్క కూడా, నా ఇంటి ముందట కూడా. ఈ వాడు గల్లోడే కాదు కదా, వాడు ఏదో ఊరోడు కదా. ఈ ఊరోడు అయితే నా ఇంటికి నా ఇంట్లోకి వస్తాడా? నా బిడ్డ బయటకు ఉంది ఎట్లా మాట్లాడుతుంది? బయట పోయి మాట్లాడుకునే సందర్భాలు ఉండాలి కదా వాళ్ళకైతే. అటువంటి సందర్భాలు లేవు కదా. కరోనా పీరియడ్ అనే అయిపోయినాక కాలేజ్ చేయాలి. కాలేజ్ అంటే కరీంనగర్లో వేసిన కరీంనగర్ ఆల్ ఫోర్స్ కాలేజ్ వేసిన గర్ల్స్ కాలేజ్, అది హాస్టలే, మళ్ళీ అది కూడా రెసిడెన్షియల్ అయితే కదా హాస్టలే వేసిన. మరి అందులో అందులో నన్ను కూడా రానియరు, పర్మిషన్ లేని నా కుటుంబ సభ్యులు ముగ్గురికే పర్మిషన్ ఇచ్చేది వాళ్ళు. మరి ఆమె ఎప్పుడు మాట్లాడింది, ఎక్కడ మాట్లాడింది? ఫోన్లో మాట్లాడి ట్రాప్ చేసుకుంటే ఇవన్నీ మాయ మాటలు చెప్పుకుంటా. ఆడపిల్లలను ఇట్లా 4 సంవత్సరాలు ఉండి వెంట పడుకుంటే ట్రాప్ చేసుకొని చివరికి మేజర్ అయింది. ఒక నెల రోజులు ఒక్కరోజు మేజర్ అయినా మేజర్ అయింది అని చెప్పేసి దండలు మార్చి ఈ కథ తతంగాలు చేసుకుంటే ఈ సమాజం ఇప్పుడు ఇట్లా తయారైతుంది. తల్లిదండ్రులు గోసపెట్టుడు, ఇదే సమాజంలోకి ఇట్లా తయారు చేస్తారా మీరు? ఇట్లా తయారవుతారు, రౌడీలు తయారవుతారా? గంజాయి దాక్కుంటారు అర్ధరాత్రి 12 గంటల తిరుక్కుంటారు రోడ్ల మీద, చౌరస్తాల మీద తిరుక్కుంటా. ఇదే మీరు చేసేది? సరే ఆ అబ్బాయి అయినా, నేను నా ఆవేదనతో చెప్తున్నా, నా ఆవేదనతో చెప్తున్నా, సరే ఆ అబ్బాయి అయినా, మా అమ్మాయిని అడిగిన మా అమ్మాయినా, మరి ఏం చేస్తాడు అంటే తనకు 4 రకాలుగా సమాధానాలు చెప్తా ఉంటుంది. తనకే తెలియదు వాడు ఏం చేస్తా. సరే ఊర్లో ఉన్న సమాజంలో వాళ్ళకు కూడా సరిగ్గా తెలియదు. వాడు ఇక్కడ ఊర్లో ఆహారం తిరుగుతాడు అంటారు కొందరు, మేము వాడు ఎక్కడ జీతం చేస్తాడు కదా అని కొందరు అంటారు, ఏది తెలియదు. మరి అసలు టోన్కి నేను ఏ రకంగా నా బిడ్డ భవిష్యత్తు గురించి ఏ రకంగా నేను తృప్తి చెందుతా? అదే నా ఆవేదనతోటే నేను ఫ్లెక్సీ కట్టుకున్నా. చి, నా బిడ్డ నన్ను సంప్రదించకుండా డాడీ మరి ఇది కావాలని కోరితే నేను ఇచ్చటోనే కావచ్చు. అదే బిడ్డ, మీ బిడ్డ మీ దగ్గరకు వచ్చి నేను ఈ వ్యక్తిని నేను ప్రేమించిన పెళ్లి చేసుకుంటాను మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకోవడానికి ఎప్పుడు ఒప్పుకుంటాను? నీ ఎడ్యుకేషన్ అయిపోయినాక నీకు ఒక సర్టిఫికేట్ డిగ్రీ ఇస్తాను. మమ్మల్ని మేము కాక నీకు ఒక జీవితాన్ని ఇచ్చేది ఒక చదువు. అది చదువు అయినాకనే కదా నీకు ఉపయోగపడేది. ఈ 16-17 ఏళ్లకు లవ్ చేసినా లగ్నం చేసుకుంటా అంటే ఒప్పుకుంటారు? ఏ తండ్రి ఒప్పుకుంటాడు? నీకు ఏ మెచ్యూరిటీ వచ్చిందని ఏ తండ్రి ఒప్పుకుంటాడు? నీకు అది 18 నెలలు 3 నెలలు ఈ మెచ్యూరిటీ అయిపోయింది కానీ లగ్నం చేసుకుంటావా? లగ్నం చేసుకున్నాక ఏం చేస్తావు నువ్వు? కాపురం చేస్తావు? ఏ నీకు ఏడాదికి పిల్ల కొడితే ఏ ఎట్లా నీ భవిష్యత్తు? ఇదేనా నీది? అంటే మీరు ఆ బ్యానర్ ఏర్పాటు చేశారు కదా, సో ఈ సమాజం ఏమనుకుంటుందని చెప్పి ఆలోచించాను. ఎందుకంటే తనకు పెళ్ళి, సమాజము తన పెళ్ళయింది చేసుకున్నది కావచ్చు, సమాజంలో మేజర్ అయింది అని అంటారు కావచ్చు, సరే వెళ్ళిపోయింది కావచ్చు. మాకు మాకు నాకు అవన్నీ కాదు, ఒక తండ్రికి ఆవేదన. నా బాధ గది వెళ్ళిపుచ్చుకున్నా అంతే తప్పించి నాకు ఏ ఉద్దేశం లేదు. నా గుండెల మీద నన్ను గుండెల మీద దాన్ని నన్ను చంపి వెళ్ళిపోయింది నా కూతురు. నా కూతురు చంపి నా కూతురు చనిపోయింది అనే విషయము మరి నేను ఎవరు చెప్పుకోవాలి? ఏ రకంగా చెప్పుకోవాలి? నా కూతురు లేదని ఇప్పుడు ఎవరన్నా వచ్చి నీ కూతురు ఏదంటే నేను కాలేజీ నుంచి ఫోన్లు వస్తుంటాయి నాకు. ఇప్పుడు కాలేజీ నుండి వస్తే మీ పాప అటెండ్ కాలేదు అని చెప్పి ఫోన్ వస్తుంటది, మరి నేనేం సమాధానం చెప్పాలి? అందుకే సమాజంలో నా బాధను వెలుగుచ్చుకున్నాను అంతే నేను. అంటే వాళ్ళు ఇప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు అంటే తను ఎప్పుడు మీతో చెప్పలేదా? పలానా వ్యక్తితో అంటే తన ఫోన్స్ కూడా ఎప్పుడు మీరు చూడడం కానీ ఇలాంటివి ఏమి? ఇది ఎప్పుడు అంటే నాకు అక్టోబర్లో తెలిసింది ఆమె ఫోన్ చాటి. అసలు ఆమె వాస్తవంగా ఫోన్లో మాట్లాడలేదు, ఇన్స్టాగ్రామ్ వైట్ చాటింగ్ చేసినట్టు తెలిసింది. ఇన్స్టాగ్రామ్ లో చాటింగ్ చేసినట్టు తెలిసింది. చాటింగ్ లేని ఆమె కూడా అసలు రెస్పాండ్ కాలే వాస్తవికంగా. వాడు కోసుకుంటున్నా అని బెదిరించిండు, బ్లాక్మెయిల్. నేను చచ్చిపోతా ఇప్పుడు, ఓకే నేను ఇప్పుడు చచ్చిపోతాను, నన్ను ప్రేమించకపోతే నేను చచ్చిపోతాను బ్లాక్మెయిల్ చేసిండు. బ్లాక్మెయిల్ చేసుడుతో నేను ఓకే అన్న డాడీ, ఓకే అన్నా కూడా ఇప్పటి వరకు నేను కాంటాక్ట్ కాలేదు, నేను కలవలేదు డాడీ అని చెప్పి నాతో చెప్పింది. సరే నాని నువ్వు కాలువలే అన్నావు కదా, ఓకే సంతోషం. ఫస్ట్ నీ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకో, 4 ఇయర్స్ ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఇది. నువ్వు అసలు నువ్వు కాలేజ్ అప్పుడు మాట్లాడినప్పుడు నువ్వు కాలేజీలోకి పోయింది 3 నెలలు. నువ్వు ఫస్ట్ ఇయరే కాబట్టి నువ్వు ఫస్ట్ నువ్వు చదువు మీద దృష్టి పెట్టుకో. ఏది ఉన్నా కూడా నేను చూసుకుంటా, రేపు వాడు ఎప్పుడు ఫోన్ చేసినా నీకు ఏ మెసేజ్ చేసినా నాకు ఇన్ఫర్మేషన్ నాకు ఉంటే. సమాజంలో ఒక పెద్ద మనుషులు ఉన్నారు, వాళ్ళ వాడకట్ల వాళ్ళని సంప్రదించి వాళ్ళని ఏ రకంగా చేయాలో నేను చేస్తా. నువ్వు చదువు మీద దృష్టి పెట్టు అమ్మాయి అని చెప్పి చెప్పిన. సరే డాడీ అని అన్నది. నాకు నమ్మకం కలగాలంటే నా ఇష్టదైవమైన శివుని మీద ప్రమాణం చేయించుకున్నా గుళ్ళకు తీసుకుపోయి. ఓకే ముందు ఆ రోజున ఆ సందర్భంలో ఓకే తీసుకుపోయి శివలింగం మీద నేను శివపూజ చేసుకుంటా, ఎక్కువ శాతం అభిషేకం చేసి ప్రమాణం చేసుకున్నా. అటువంటి చెయ్య డాడీ అన్నది చెప్పేసింది. వచ్చి నాకు ఇంటికి వచ్చినాక నా మీద ప్రమాణం చేయించుకున్నా. ఓకే
ఇంకా ఎటువంటి ఆలోచన చేయ డాడీ, నేను చదువుకుంటా మంచిగా చదువుకుంటానండి. దానికి కూడా నేను ఎందుకంటే తనకు ఇంకా కొంచెం చిన్న తెలివాలే, ఎందుకంటే ఈ ప్రమాణాలు బీమాలు కానీ తనతో రైటింగ్ లో కూడా రాయించుకున్నా ఉన్నది, ఓకే రైటింగ్ లో కూడా రాయించుకున్నా. ఎటువంటి ఇన్స్టాగ్రామ్లు ఎటువంటి ఓపెన్ చెయ్యా, నేను ఇదివరకు కాంటాక్ట్ చేసిన అతనితో ఎప్పుడు కూడా కాంటాక్ట్ కానీ నేను చదువు మీద దృష్టి పెడతా అని కూడా రాసిచ్చింది నాకు. ఇక అంతకంటే బిడ్డను ఇంకా అనుమానిస్తానా, నేను ఇంకా చెప్తానా, ఎవరికైనా చెప్పి తన విలువను తీసేస్తానా, అది తప్పు కాదన్నది తండ్రిగా చెప్పిన నా బాధ్యత ప్రకారం మంచిగా మీద అని చెప్పి చెప్పేసి అప్పుడు ఏం చేసిన అంటే వేరే ఫోన్ నంబర్ ఉండే, ఆ ఫోన్ నంబర్ తీసేసిన, ఫోన్ తీసేసిన, కొత్త ఫోన్ కొనిచ్చిన, కొత్త నెంబర్ ఇచ్చిన, పంపించిన కాలేజీకి చదువుకో అని చెప్పి పంపించిన. చదువుకున్నాక వాడు ఇప్పుడు నా ఇంటి చుట్టే నాకు దొంగలు తిరిగినట్టు తిరిగారు, నా ఇంటి చుట్టే వానికి సంబంధించిన దోస్తుగాలు అర్ధరాత్రి దోస్తుగాలు నా ఇంటి చుట్టే తిరుగుకుంటూ నా అమ్మాయి ఫోన్ నంబర్ ట్రాప్ చేసి మళ్ళీ ఫోన్ చేసి బెదిరించుడు ప్లానింగ్ ఏమో చేసినట్టు ఉన్నాడు అమ్మాయిని. టార్చర్ అనుభవించింది నా అమ్మాయి, ఎందుకంటే ఆ కాలేజీలో బయటకు వెళ్ళారే అవకాశాలు లేవు. నిజంగా చెప్పాలంటే ఉమెన్స్ కాలేజ్ చాలా బ్రహ్మాండంగా ఉన్నది, వాళ్ళ వార్డెన్ కూడా చాలా మంచి ఆమె. నేను నాకు ఫోన్ చేసినాకనే బయటకు పంపుతా అంటది, నువ్వు వచ్చినాకనే పంపుతానంటది, మంచిగా ఉంది నా కాలేజ్. కానీ ఇంత ఘోరం జరుగుతుంది నేను ఊహించుకోలేదు, కళ్ళ కూడా ఊహించుకోలేదు నేను. వాడు ఎంత టార్చర్ పెట్టాలో అంత టార్చర్ పెట్టిండు, 100% టార్చర్ పెట్టిండు అమ్మాయిని. వాడు అవారగాడు, వాడికి ఒక సరే వాడు ఇప్పటికైనా సర్టిఫికేట్ చూపించమనండి, వాడు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు, వాడు ఎంత శాలరీ ఉన్నది, అమ్మాయికి చూపించాడు, అమ్మాయికి కూడా ఏం తెలియదు. ఇప్పుడు ఏంటంటే ట్రాప్ చేసిండు, కథం అయిపోయింది సమాజంలో, మేము లగ్గం చేసుకున్నామని 100 మందికి ఫోటోలు పంపిండు, మరి అది అది కన్న తండ్రికి బాధ అనిపించదా? వీళ్ళు ఇప్పుడు సమాజం అంటే ప్రేమించుకున్న పెళ్లి చేసుకున్న సంతోషం, అది సమాజం. మరి నేను చేసింది తప్ప ఇది, నేను చెప్పుకోవడం నా తండ్రికి ఆవేదన చెప్పుకోవడం తప్ప ఇది, వాడు చేసింది కరెక్ట్. ఫోటోలు పెట్టి మేము లగ్గం చేసుకున్నాం, పోలీస్ స్టేషన్కి పోయినాం, మేము మంచిగా చేసింది, వాళ్ళు చేసింది రైట్, అది అది ఏంది మేజర్ అయ్యిండు చేసుకున్నాం. మేము 18 సంవత్సరాలు 3 నెలలకు మేజర్ అవుతారా? ఎట్లా చదువుకుంటావు నువ్వు, ఎవరు చదివిపించాలా నీకు? వాళ్ళ ఆస్తుపాస్తులు ఏంటి? ఎవరైనా తల్లిదండ్రులు ఆలోచన చేసేది ఇదే కదా, ఇంకేమైనా చెప్తారా? ఇంత ఘోరమా, ఇంత వ్యవస్థ నాశనం చేస్తారా సమాజంలో? ఇంత ఇంతకన్నా దొంగలు తిరుగుతూ అంటారు, అమ్మాయిల ట్రాప్ చేయడానికి చుట్టూ, అమ్మాయిల చుట్టూ. ఇప్పటికి కూడా 10వ తరగతి అమ్మాయిని ట్రాప్ చేయడం స్కూల్ల చుట్టూ కూడా తిరుగుతున్నారు. ఇగో ఇట్లనే 4 ఏళ్ళు అమ్మాయి లవ్ చేసిన అనేది ఇదే చేసుడు, స్కూల్ల చుట్టూ తిరుగుకుంటూ అమ్మాయిలను 4వ 10వ తరగతి అమ్మాయిల చూసుకుంటూ ట్రాప్ చేసుడు. అంటే ఊరికి సంబంధించిన ఊరి కాదు, ఇది రాష్ట్రంలో అట్లా ఉన్నాయని అనుకుంటా. ఓకే, ఇప్పుడు నా ఆవేదన చేసింది కానీ ఎంతో మంది ఆవేదనలు ఉన్నాయి, ఉన్న సమాజంలో ఉన్నాయి, ఎందుకు లేవు? ఇప్పుడు నా ఇంటి వాడకట్ల ఇట్లాంటి 4 జరిగినాయి. ఒక అమ్మాయి ఇక్కడ నా ఇంటి దగ్గరనే, వాడు వాడి ఇంటి పేరు ఒకటే, అమ్మాయి ఇంటి పేరు ఒకటే, ఇంటి పేరు ఒకటే అయినోడు ఏమైతారు అన్నా చెల్లెళ్ళు అవుతారు, అది లగ్గం చేసుకుంటారా? అది ఎంత సమాజం, సిగ్గు సమాజం! దీన్ని ప్రేమ పెళ్లిలు అని పోస్ట్ చేస్తే దానికి సంతోషం అని అనుకుంటారా? ఇంకా దాని తల్లిదండ్రులు ప్రోత్సహించరు, మరి వాళ్ళ అమ్మాయి తల్లిదండ్రులు మరి సంప్రదించా, ఎంత బాధ ఉండాలి! ఇగో ఈ ఆవేదనతో నేను పెట్టుకున్నా, నేను అంతే తప్పించి వేరే ఉద్దేశం ఏం లేదు, ప్రేమ వాళ్ళకు నేను కూడా దుప్పితే. కానీ బీటెక్ అయిపోయినాక కంప్లీట్ అయిపోయినాక నీ జాబ్ తెచ్చుకో, అతనికి ఏదో నీకంటే ఉన్నత జాబ్ తెప్పించి తెచ్చుకొని చూపెట్టు నాకు, నేను కాదు సమాజంలో కొంత పెద్ద మనుషులు ఉన్నారు వాళ్ళ దగ్గరకో, నేను వస్తున్నాను పిలిపించుకో, ఓకే అని అంటా నేను. అటు దొంగను ట్రాప్ చేసి నువ్వు ట్రాప్ లో పడిపోతే ఏంది నీ భవిష్యత్తు? అమ్మాయి ఎప్పుడు పోయింది, ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా, ఇక్కడ హాస్టల్ నుంచి బయటకు వెళ్ళిందా? హాస్టల్ నుంచి వెళ్ళలే, మా ఇంటికి వచ్చింది శుక్రవారం నాడు మధ్యాహ్నం ఇంటికి వచ్చింది, శనివారం నాడు ఉన్నది, ఆదివారం 11 గంటలకు మేము బయటకు వెళ్ళాం వేరే పని మీద, మా భార్య భర్తలు ఇద్దరం బయటకు వెళ్ళాం 11:30కు బయటకు వెళ్ళింది. అందులో మెసేజ్ కూడా ఉంది తన ఫోన్కు, ఒక పిక్ ఉంటే చాలు నువ్వు తొందరగా రా, మీ అమ్మా నాన్న వస్తే ప్రాబ్లం అవుతుంది, తొందరగా రా అని మెసేజ్ ఉంది 11:18 మేము వచ్చినాక అమ్మాయి చూస్తే కనబడతలేదు, ఎటువైంది అని చూసేసరికి మెసేజ్ చూసరికి ఆ నెంబరు మా వాళ్ళతోటి మా భార్యతోటి 18 సార్లు కంటిన్యూషన్ గా ఫోన్ కొట్టిస్తూనే ఉన్నా వాళ్ళ నెంబర్కి. అమ్మాయి ఫోన్ ఇంట్లో పెట్టిపోయింది, మా ఇంట్లో పెట్టిపోయింది, మా వాళ్ళ నెంబర్ తోటి 18 సార్లు నెంబర్ కొట్టేస్తూనే ఉన్నా. మరి వాడు లేవట్టడా? మరి తల్లిదండ్రులు ఆవేదన చూసుకోవా? ఇదేనా సమాజంలో నువ్వు చేసే దండలేసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో పోతే అయిపోయింది అలాగమైనా? మరి మేము ఫోన్ చేసినాం కదా, మేము వాళ్ళకే చేసినాం కదా, మరి మమ్మల్ని మరి మేము ఇట్లా లగ్గం చేసుకుంటాం, నాతోటి ఎందుకు అనవు? ఇంత దొంగలు, ఇట్లా దొంగలు ఊరి మీద సమాజంలో ఊర కుక్కలాగా ఆడపిల్లలను ట్రాప్ చేసుకుంటుంటే ఎట్లా? నేను అబ్బాయిలో వ్యతిరేకం కాదు,
పెళ్లిలాగా ఇట్లా ప్రేమ పెళ్లిలాగా వ్యతిరేకం కాదు, ఉన్నత స్థితిలోకి అయినాక చేసుకోండి అని అంటున్నా నేను. ఏజ్ వచ్చిన తర్వాత చేసుకోండి, ఎవరైనా ఒప్పుకుంటారు. ఇట్లా దొంగలు అమ్మాయిని జీవితం ఇప్పుడు ఎప్పుడైనా తెలుసుకోండి, మీరు ఆ అబ్బాయి ఎటువంటి వాడు వారి మీరు పోయి తెలుసుకోండి, వారి అబ్బాయి ఎటువంటి వాడు, వారి స్థితిగతులు ఏంటి, వారి ఆస్తిపాస్తులు ఏంటి, వారి గుణగణాలు ఏంటి, మరి అమ్మాయిని ఏ రకంగా పోషించగలుగుతాడు మీరు తెలుసుకోండి. నా ఆవేదన గది. సో పెళ్ళైందని చెప్పి మీకు ఎప్పుడు తెలిసింది? మాకు నేను చెప్తున్నా కదా 11-20 నిమిషాలు మీ ఫోన్ చేస్తే తెలియదు, పోలీస్ స్టేషన్ పోయినాక ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చినాక పోలీస్ స్టేషన్ ఫోన్ వచ్చినాక నేనేం చేయాలి, నా గుండెలు చనిపోయినాక అమ్మాయిని నా అమ్మాయి కాదు, నా ఇంట్లో నుండి అడుగు పెట్టి బయటకు పోయిన అమ్మాయి నా అట్లా వచ్చిన అమ్మాయి నా అమ్మాయి అవుతుంది. నువ్వు తాళి కట్టుకున్నాక నా అమ్మాయి ఎక్కడిది? ఇప్పుడు మీరు అననే వాటి ప్రేమ పెళ్లి వివాహం చేసుకున్నది అబ్బాయి తోటి అన్నాక నా అమ్మాయి అవుతుంది? ఇప్పుడు నా అమ్మాయి కాదు, ఇక నా అమ్మాయి చనిపోయింది, నా ఇంట్లోకి వెళ్ళి అడుగు పెట్టిందంటే చనిపోయింది. నా ఆవేదన గది. నువ్వు రా, నువ్వు ఎట్లా బయటకు పోయినావో నువ్వు అట్లా రా, నేను చదివించుకుంటా, సంతోషంగా చూసుకుంటా, నీకు నచ్చినోనే ఏమన్నా చేస్తా నేను, నీకు ఉద్యోగం సంపాదించుకో, నీ టాలెంట్ చూపెట్టు, వాడు నీకంటే ఉన్నత స్థితిలో ఉండేటట్టు చూపెట్టు, నేను చెప్పేసి నేను చేస్తా, ఇప్పటికి కూడా చెప్తున్నా నేను. అంటే పెళ్లి చేసుకున్న తర్వాత కలిసిరా మళ్ళీ మీకు వాళ్ళు కలవలే వాళ్ళు? అంటే పోలీస్ స్టేషన్ దగ్గరికి మళ్ళీ నెక్స్ట్ నాడు మేము పోయినాం పోలీస్ స్టేషన్కి, పోయినాం పోలీస్ స్టేషన్కి పిలిపిస్తే మేము పోయినాం. పోతే నేను కాలు మొక్కిన మా పాపకు, అమ్మ అద్దు నాన్న నీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు ఖరాబ్ చేసుకోకు, నువ్వు ఫస్ట్ నువ్వు చదువుకో, చదువుకున్నాక నీ లైఫ్ ఎట్లా అంటే అట్లా. నాకు నేను నా సేటు నేను ఒక సేటు దగ్గర తన ఇప్పుడు నేనేమన్నా ఇబ్బంది చేస్తే నీకు నష్టము, తన దగ్గర నువ్వు ఎంత చదువు అయిపోయినాక తన దగ్గరకో, నేను ఇతను ఇబ్బంది చేసుకుంటా అనుకుండగా నాకు అబ్బాయి నెయ్యి అన్నాను. మా సేటు నాకు చెప్తే నేను పెళ్లి చేస్తాను, నేను ఆ రకంగా కూడా చెప్పి నీ కాలు మొక్కిన, కనికరం లేదు, వాడు మాయ చేసిండు. వాళ్ళ అమ్మ వంటల పని చేస్తుందట, వానికి ముగ్గురు అక్క వెళ్ళాట, ఇదే లవ్ ట్రాప్లు, వాళ్ళు అట్లే చేసుకున్నారు లవ్ ట్రాప్లు. వాని అయ్యే ఏం పని చేస్తాడో తెలియదు, వీడు అవారాకుంటా ఈ అమ్మాయిలు ట్రాప్ చేస్తున్నాయి పని. ఇట్లాంటి 4-5 ఇట్లా ఉన్నాయి, ఇంకా జరుగుతాయి అని చెప్పి ఇంకా చెప్తా అంటారు, భయపెట్టిస్తారు. ఆ భయంలోనే నాకు ఆవేదన వచ్చింది ఒక తండ్రిగా, అరే ఇంకా అమ్మాయిలను చెడగొట్టే సమాజం తయారవుతుందా అని. సరే నా జీవితం ఏదో నా బిడ్డ జీవితం ఇట్లా అయింది, నేను ఎక్కువ రోజులు బతుకుతానా నాకు ఆశ కూడా కనబడతలేదు, నాకు ఆశ కనబడతలేదు, ఎందుకంటే నాకు గుండె తండిపోయింది, నాకు ఆశ కనబడతలేదు నాకు. అంటే వాళ్ళ తల్లిని చూసినప్పుడు కానీ మీ కుటుంబ సభ్యులను చూసినప్పుడు కూడా అమ్మాయి రాలే, కనుకరం లేదు, మా ఇంటిల్లి బాధ పోయినాం, ఇంటిల్లి బాధ పోయి దండం పెట్టినాం, కాలు మొక్కేటట్టు చేసుకున్నాం. ఒక సరే నీకు ఇప్పుడు ఇట్లా అనిపిస్తుంది, ఒక 4 రోజులు నువ్వు రా మా ఇంటికి రా, నీకున్న ఏం సమస్యలు ఉన్నాయి మాకు చెప్పు, నీ సమస్యలు మేము తీరుస్తాం, తీర్చినాక నీ ఇష్టం ఉన్న లైఫ్ ఏం చేస్తావు చేసుకో అని కూడా చెప్పినాం. ఆయన రాను నేను అని ఉంటుంది. గౌరవనీయుల సిఐ సార్ కూడా పాపం ఆయన ఒక తండ్రి పాత్ర పోషించిండు, సిరిసిల్ల సిఐ సార్ తండ్రి పాత్ర, ఒక డ్రెస్ లేకపోతే ఆయన కూడా కన్నీళ్ళు అత్తుండే, ఇంత ఓపికతోటి తండ్రి పాత్ర పోషించినట్టు చేసి మమ్మలను అక్కడ మాట్లాడించినా కూడా కనికరం రాలే, అంత మాయ చేసిండు అమ్మాయిని వాడు. అడ దొంగ నిజంగా చెప్పాలంటే నా అమ్మాయి చనిపోయే స్థితికి వస్తుందని నాకు నమ్మకం అట్లా అనిపిస్తుంది, ఆ విధంగా వస్తుంది. ఎందుకంటే ఏ రకంగా పోషిస్తాడు వాడు, వాడు అందరు చెప్తారు వానికి సంబంధించిన కుటుంబ సభ్యులు అందరు చెప్తారు ఇట్లా చెప్తాడు అట్లా చెప్తాడు, లైవ్ లో కనబడాలి కదా, ఏం చేసినా చెప్పుడు మాటలు నడవాయి, లైవ్ లో కనబడాలి. సరే కాలమే నిర్ణయిస్తుంది కదా, చూస్తా నేను కూడా చూస్తా ఏ రకంగా బతుకుతారు, నాకంటూ ఉన్న స్థితిగా బతకాలి, నేను కోరుకున్న ఉన్న స్థితిగా బతుకుతా అంటే నాకు కూడా సంతోషమే. కానీ నా అమ్మాయి అయితే చనిపోయింది, ఇప్పుడు నా అమ్మాయి లేదు, నాకు నా మనసులా నా గుండెలా చనిపోయింది నా అమ్మాయి. తను మిమ్మల్ని చూసినప్పుడు కూడా భయం లేదు, భయం లేదు, అసలే లేదు, నేను రాను, తండ్రి యొక్క ప్రేమ కూడా లేదు, నేను రాను అని అంటారు. ఎట్లా ఇక నేను నా ఆవేదన ఉండద్దు, ఇక ఏం చేయాలి నేను, అప్పుడు నా బాధ ఉండదా? అందరూ అంటారు ఇదేం చేస్తున్నావు అదేం చేస్తున్నావు అదేం, మరి ఎవరికి చెప్పుకోవాలి నేను, నేను ఎవరు చెప్పుకొని బాధపడాలి? ప్రేమ పెళ్ళి చేసుకోవద్దా, ఇట్లా మాట్లాడతారు, నేను చేసుకోవద్దా అని అంటున్నా నేను, నీ వయసు ఎంత? 18 సంవత్సరాలు పెంచి పెద్ద కూడా కాదనుకుని వెళ్ళిపోయింది, అదే కదా నా బాధ. వాడు ఒక 4 సంవత్సరాలు అని మాట్లాడు, తను మాట్లాడుతున్నవి, ఎందుకంటే వీళ్ళు ట్రాపింగ్లు ఉన్నారు కాబట్టి ఇట్లా చెప్పుకోవాలి, లేకపోతే 3 నెలల నుంచి అని అంటే ఎవరైనా కొడతా అంటారు.
ఏంది నీకు పిచ్చి పని అని ఎవరైనా కూడా 4 సంవత్సరాలు ఏమో చేసిరు కావచ్చు, ఏమో అయింది కావచ్చు అనేది ఊహలు అనుకుంటారా అని. ఇవి ట్రాప్ కదా, ఇది అంతా ట్రాప్ అంటున్నాయి కదా మేము. 100% ట్రాప్ చేసింది అమ్మాయిని. ఇప్పుడు ఇప్పుడు నేను ఇప్పుడు ఏమైనా అన్నానా అంటే ఆమెను పిలుచుకొని అడగండి, మరి మేము 4 సంవత్సరాలు పేమెంట్ చేయాలి అంటే నువ్వు ఇక్కడ కర్ణా హాస్టల్ అయినావు, ఆల్ ఫోర్స్లో అయినావు అంటే హాస్టల్లో పిలిపించుకున్నాను అని రానిచ్చారా కాలేజీ వాళ్ళు నేను అతన్ని? మరి నేను వాళ్ళ మీద కేసు వేయాలనా ఇట్లా రానిస్తారా అని? 4 సంవత్సరాలు అట అమ్మాయి మరి నాగరైతే లేదు, మీ హాస్టల్లోనే ఉన్నది, మరి వీడు వచ్చిండట మీరు ఎట్లా రానిచ్చారని చెప్పి వాళ్ళ మీద కేసు వేయాలనా? ఇట్లా దొంగల ఒక వ్యవస్థను సంస్థను బదనాం చేసినట్టు ఎట్లా చెప్తారు? ఇంకోటి సమాజంలో కూడా ఒక క్వశ్చన్ అంటూ వస్తుంది, ఎందుకంటే 4 సంవత్సరాలు లవ్ చేసిన అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి అడుగుతున్నాయి క్వశ్చన్. మైనర్ లవ్ చేసుకుంటారు తప్పు కదా? మైనర్ ఆమె మైనర్, 4 సంవత్సరాలు అంటే ఇప్పుడు 18 సంవత్సరాలు 3 నెలలు ఆమె ఇప్పుడు వయసు. మైనర్ నువ్వు ట్రాప్ చేసి లవ్ చేసిన తప్పు కదా ఎడ్యుకేషన్ ఉన్నప్పుడు? ఇప్పుడు ఇదే వాళ్ళు చెప్పిన 4 సంవత్సరాలు అంటే ఇదే సమాజం పోలేదు ఇప్పుడు వెయ్యండి. 4 సంవత్సరాలు అమ్మాయిని ఎట్లా ట్రాప్ చేసినావు రాని? మైనర్ నువ్వు ఎట్లా ట్రాప్ చేసినావు రాని? మరి ఇది తప్పు కదా? మేజర్ అయింది పెళ్లి చేసుకోవచ్చు అని మాట్లాడుతున్నారు 4 సంవత్సరాలు అని చెప్తున్నారు, మరి మైనర్ కదా ఆమె? అప్పుడు మైనర్ ఎట్లా ట్రాప్ చేస్తున్నావు? ఇదే సమాజం ఇదే వ్యవస్థ, మరి వాళ్ళు లోపడయ్యారు. ఇప్పుడు వాళ్ళ గురించి ఎంక్వైరీ చేయండి. ఇది నా ఆవేదన, అందుకే నేను ఆ రకంగా పెట్టుకున్నాను నేను. అంటే తను స్వయంగా ఇంట్లో నుంచే బయటికి వెళ్ళింది, తను ఆల్రెడీ లవ్ చేసి పెళ్లి చేసుకుందని చెప్పి కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన మాట. తల్లిదండ్రులు కానీ కుటుంబ సభ్యులు ఏం చేస్తున్నారు అని చెప్పి కూడా ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది మరి, దీనికి మీరేమంటారు? ఏం చేస్తున్నారంటే మేము తల్లిదండ్రులు అమ్మాయి జీవితాన్ని కాపాడాలని మేము చూసుకున్నాము. 10 మందికి చెప్పుకొని తిరుగుతారు ఏంది ఇవి అని? ఎవరు చెప్పుకుంటున్నారు అమ్మాయి భవిష్యత్తు గురించి? ఈ ఇప్పుడు ఇట్లా చేస్తే అవుతుంది అని చెప్పు ఊకుంటారు ఏంది? అది కాదు. అందుకే నాకు తండ్రి చనిపోయిండు అన్నట్టుగా నాకు అమ్మాయి చనిపోయింది, నాకు గుండెలు పలిగిపోయినాయి. ఇప్పటికి కూడా నా భవిష్యత్తు నాకు అనేది లేదు. నాకు ఒక వ్యాపారం పెట్టుకున్నా, వ్యాపారం కూడా ఇష్టం అనిపిస్తలేదు. నా కుటుంబం ఎందుకంటే నా అసంటి ఇది ఇంకా తల్లిదండ్రులు రావకూడదని నేను కోరుకుంటాను అంతే. ఇంకా వేరే ఏం అంటే తను ఎప్పుడు ఏం చెప్తుండేది మీకు అదైతే ఇదైతే అని చెప్పి చెప్తూ ఉంటారు కదా, తన గోల్స్ కానీ ఏం చెప్తున్నాయి మీరు? లేదు లేదు, మంచి సిన్సియర్, తను చాలా సిన్సియర్. ఎవరితోటి డిస్టర్బెన్స్ ఉండదు, ఏ రకంగా ఉండదు, మంచిగా ఉంటుంది, చదువుకుంటుంది. మా దగ్గర మెదిలినా కూడా చదువుకున్నట్టే మెదిలి, ఇంకా వేరే ఉద్దేశంతో ఏం మెదిలే, చదువుకున్నట్టే మెదిలి. కానీ ఫోన్లో వాడు ఎంత టార్చర్ పెట్టిండో తెలియదు. నేను కూడా చాటింగ్లో పెట్టి నేను ఒకసారి చూసాను, చాటింగ్లో బెదిరిస్తే ఆమె భయపడుతూ కదా చాటింగ్ మొత్తం డిలేట్ చేస్తారు. అమ్మాయి జీవితం నేను చదువుతా మంచిగా ఉండదు అనుకొని నేను వద్దని అనుకొని డిలేట్ చేసిపించి మారు అని చెప్పి నేను దైవం మీద ప్రమాణం చేయించుకొని చేసిన. మంచిగా మెదులుతా అంటే సంతోషపడ్డా నేను, కానీ ఇట్లా జరుగుతుంది అని ఇంకా నాకు తెలియదు. ఫోన్ ఎప్పుడు ఇప్పించారు తన మొబైల్? తన మొబైల్ ఇప్పుడు ఏది ఇంజనీరింగ్ కాలేజ్ వెళ్ళి ఖచ్చితంగా మొబైల్ అవసరమే ఇక. అప్పుడు ఇప్పుడు ఎంత సంవత్సరం కూడా కాలే, సంవత్సరం కూడా కాలే. ఈ మధ్యలో ట్రాప్ చేసినప్పుడు కూడా వేరే ఫోన్ నెంబర్ ఉంటే అంటే మన నెంబర్ తీసేసినా, ఫోన్ తీసేసినా, కొత్త నెంబర్లు ఇచ్చిన. ఇక్కడ వాళ్ళకట్ల దొంగలు ఉన్నారు వానికి ఈ మెసేజ్లు అందియడానికి, ఈ అమ్మాయి ఇప్పుడు వస్తుంది, ఈ అమ్మాయి ఇప్పుడు పోతుంది. నేను అమ్మాయిని కూడా ఈ దొంగలు ఉన్నారని తెలిసి కూడా నేను జాగ్రత్తగా కాపాడడాని కోసము నేను హైదరాబాద్ తీసుకుపోదు కాలేజీలో దించి నేను అత్తు. ఎవరన్నా అట్లా దించేస్తారా? అమ్మాయి పోతుంది అని ఇచ్చిపెడతారు. నమ్మకం ఇదేం కాదు, పోతుంది అమ్మాయి పోతుంది అని పంపిస్తారు. నేనే పోయి తీస్తా, ఒక్కొక్కసారి కార్లో తీసుకుపోయి దించొచ్చిన హాస్టల్లో. సెక్యూరిటీగా పోయినా హాస్టల్ దాకా గేట్ ముందర లోపలికి పంపించి అప్పుడు ఎక్కడ చెప్పాను నేను, పొద్దున్న 4 గంటలకు వెళితే 12 గంటలు 1 గంట వరకు వచ్చేవాడిని. కానీ సెక్యూరిటీగా పోయినా నేను, వాడు ఎంత టార్చర్ పెట్టిండు, ఎంత ట్రాప్ చేసిండు అమ్మాయిని, భయంతో పోయింది. ఏం వస్తువు తీసుకోకనే భయంతో పోయింది. అంటే ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు తను ఏ వస్తువు తీసుకోలేక ఉన్న డ్రెస్ తోటి వెళ్ళిపోయింది. అంటే ఏ రకంగా అమ్మాయి మా మీద కొంచెం ప్రేమ ఉన్నది కదా, వాడిని భయంతో పోయింది. ఇప్పటికి కూడా మేము మాట్లాడుతున్నా లగమైంది అని అంటే అదే ఆ తాలిపోటు దండ లేకపోతే చెప్పిన పెద్ద మనుషులతో కన్విన్స్ అయ్యి చదువైనాక ఆలోచిస్తా వాడే సరే అన్నట్టుండే. అలా దండలు ఉన్నాయి, వాడు వెనకకి వెళ్ళి ఇట్లా కళ్ళతో మెదిలిస్తా అంటాడు, ఇట్లా అనుకుంటే మెదిలిస్తా అంటాడు వాడు పోలీస్ స్టేషన్లో. భయపడదా అమ్మాయి? ఆ రకంగా భయపడిస్తే ఎట్లా ఇక? అది ఆవేదన, అమ్మాయిని ఇట్లా ట్రాప్ చేసి తీసుకపోతే ఆ ఆవేదనతో పెట్టుకున్న తప్పించి ఇంకా వేరే ఏం లేదు. తను ఇక్కడేనా మొత్తం చదువుకుంది? మొత్తం ఇక్కడ ఎవరు? సిరిసిల్లలో అమ్మాయి. సిరిసిల్లనే పుట్టిన కాదు, సిరిసిల్లనే. 18 సంవత్సరాలు సిరిసిల్లనే,
ఇప్పుడు కాలేజీ పోయి 1 సంవత్సరం అవుతుంది, ఇంజనీరింగ్ కాలేజ్ హైదరాబాద్, కరీంనగర్లో 2 సంవత్సరాలు. సో ఫ్యామిలీ విషయానికి వస్తే వెల్ సెటిల్ అయినా మొత్తం? ఎవరు? మీరు. మాకేమున్నది, వెల్ సెటిల్ ఎక్కువ ఉన్నామా మేము? కష్టపడి కష్టజీవులం మేము, కష్టజీవిని కాబట్టి నా జీవితం పిల్లలకు రావద్దని నేను కోరుకొని ఉన్నత చదువులు చదివేయడానికి కష్టపడుతున్నా నేను. నా జీవితం పిల్లలకు రావద్దు అనే ఉద్దేశంతో చేస్తున్నా. అది వాడు ట్రాప్ చేసిండు, ఈ అమ్మాయిని ట్రాప్ చేస్తే నా జీవితం కూడా సుఖపడతానని అనుకున్నాడు అంతే. కానీ నీ జీవితం సుఖపడతాడు పడు, నువ్వు ఒక ఉన్నత స్థితికి రా, అమ్మాయిని ట్రై తీసుకుని పో, సంతోషమే. అభ్యంతరం ఏమున్నది? నువ్వు ఉన్నత స్థితికి సంపాదించే చూపెట్టు. నువ్వు ఒక 10 మందికి పెద్ద మనుషులు ఉన్నారు ఊళ్ళే, చూపెట్టు ఇగో నా స్థితికి ఇది, నేను అమ్మాయిని సాధుకునే స్థితిలో ఉన్నా, మీరు మా తన తల్లిదండ్రులతో మాట్లాడండి, నాకు అమ్మాయి ఇష్టం ఉంది అని చెప్పు. వాళ్ళు మాట్లాడి నన్ను కన్వే చేస్తారు కదా పెద్ద మనుషులు, ఏ టెన్షన్ వాడకు, మేము అమ్మాయికి సెక్యూరిటీ ఉంటామని చేస్తారు కదా పెద్ద మనుషులు. అది చేయాలి. ఈ దొంగలాగా ఎత్తుకపోయి దండలు మార్చి పోలీస్ స్టేషన్లో పోయి ఈ లగ్గం చేసుకున్నాడు ఒప్పుకుంటారా? ఇదే వ్యవస్థ. ఈ వాడకాడు దొంగలు ఇట్లా వాడు ఏమడి వాళ్ళకి సపోర్ట్ చేసుడు, అందరు బయటకు వస్తారు. ఆ అమ్మాయి ఎక్కువ రోజులు బతకది, నాకు తెలిసిన వాటికి అక్కడ జీవితం అమ్మాయి మంచిగా అనిపించదు, మానసిక వేదనలు ఉంటుంది. మంచిగా ఉండాలని కోరుకుంటాను నేను, చెడు కోరుకోను నేను. అమ్మాయి జీవితం మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. ఈ నా ఆవేదనతో అయినా కానీ వాడు మంచిగా చదవాలి అమ్మాయిని, వాడు మంచిగా చదివిపియాలి, మంచిగా ఉన్నత స్థితి చదువుకొని వాడు ఆమె చదువుకొని రేపు ఇప్పుడు 4 ఏళ్ళు లవ్ చేసినాను, ఇంకా 4 ఏళ్ళు అయినాక వాడు నాకంటే ఎక్కువ ఉన్నత స్థితి కుటుంబం చూపెట్టండి, అప్పుడు నేను సంతోషపడతా. అప్పుడు సరే నేనే ఓకే అని అంట, అది నాకు చూపెట్టవాలి. ఇగో మీ మీడియా ముందు ముఖంగా చెప్తున్నా నేను, 4 సంవత్సరాల తర్వాత అమ్మాయికి ఉన్నత స్థితి నేను ఇచ్చిన ఉన్నత స్థితి కంటే ఎక్కువ ఇచ్చి వాడు అంత ఉన్నత స్థితి సంపాదించి చూపెట్టమను, మా వాడకట్టు ఉన్న పెద్ద వరుసల ముందర తీసుకురమ్మని నేను ఒప్పుకుంటా. మళ్ళీ ఇంటికి రాణిస్తావు? అప్పుడు రాణిస్తా, అది చూపెట్టమను. ఒకవేళ అమ్మాయి మళ్ళీ మీ దగ్గరకు వస్తే తిరిగి? ఇప్పుడు వచ్చిన ప్రమాణం నేను నా ఇంట్లోకి ఎట్లా పోయిందో గట్లతే నేను తీసుకుంటా. కానీ నాకు తాళి కట్టుకుని ఒక అమ్మాయి వస్తే, నా అమ్మాయి చనిపోయిందని నేను ఆవేదనలో ఉన్నా. నేను నా ఇంట్లోకి ఎట్లా పోయిన అమ్మాయి గట్లా వస్తే నేను అమ్మాయిని చదివించుకొని కాపాడుకుంటా. నేను నాకు అమ్మాయి, నా అమ్మాయి నాకు అట్లా రావాలి, వస్తే తీసుకుంటావు.